ఊహకందనిది భారీ మెజార్టీతో బాగా గెలుస్తాడు నమ్మకం ఉంది మనిషి ధైర్యంతో ధైర్య సాహసలక్ష్మి ముందడు గీయాల మంచి మెజార్టీ గెలుస్తాడు విజయం సాధిస్తాడు కేంద్ర మంత్రి అవుతాడు జగన్ అక్కడ సీఎం అవుతాడు నా జనముడుగు కోవూరు కాన్స్టిట్యున్సీ నెల్లూరు రోడ్లలో కూడా నాకు ఓటు ఉంది కోవూరు నల్లపడి ప్రశాంత్ గెలుస్తాడు నేరుమల్లి రామకుమారి కజిన్ని యంగడిగిరిలో మా అన్న వస్తాడు రామ్కుమార్ అన్న ఇక్కడ ఈశాయన్ వస్తాడు ఎమ్మెల్యే మా ప్రసన్న కుమారి మా నేరు ఎనుముడు కోవూరు ఆయన వస్తాడు బాయ్ ఆ టౌన్లో బాయ్ వస్తాడు నావు గారు నేను ఎన్ని చూస్తు ఎన్ని చేస్తున్నా నెల్లూరులో రూరల్ ఆదర్భాబు అన్న వస్తాడు ఆదర్భాబు అన్న వస్తాడు టౌన్ ఆయన వస్తాడు ఈశారెడ్డి వస్తాడు కోవూరు వస్తుంది రామ్కుమారి మా అన్న వస్తాడు జగన్ సీఎం అవుతాడు ఊహించిన తెలగద్ది బడుగు పేద వర్గాలకి చాలా చక్కగా అవకాశాలు వచ్చి వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి సహాయం అందద్ది మంజునాథ్ సినిమాలు ఉంటుంది ఈ రైస్ గడ్డ పెడితే కరిగిపోతా ఏముండదు ఆ విధంగా జరగదు ప్రతివాడి డైరెక్ట్గా జగన్ గారు చెప్తారు డైరెక్ట్గా ఇంటికి వస్తాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇంకోటి మధ్యలో మనిషి ఉండడు అందుకని నేరుగా అకౌంట్లోకి వస్తాయి లబ్ధి పొందుతాడు ఆర్థికంగా ఏ సమస్య అనేది లేవు ఇప్పుడు సమస్య లేవు జగన్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో లాస్ట్ ఇయర్ 5 ఏళ్ళు ఉంది ఏ సమస్యలు లేవు ఇంకా ఒక సమస్యలు దారు దాన్ని రెట్టింపు చేస్తారు వచ్చే జగన్ విన్ను సక్సెస్ సీఎం వుడ్ బి సీఎం జగన్ నన్ను అన్ని అవకాశాలు ఉంటాయి నాకు క్వాలిటీ లక్షణాలు ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకుడినే ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఉండా అవుతాను కూడా నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్గా గోల్డ్ నేర్చుకుంటాను నేను వయసులో చిన్నవాడిని రాహుల్ గాంధీ 1970లో పుట్టి 2 70లో పుట్టా ఆయన 3 ఏళ్ళు చిన్న నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలే కాలేజ్ ఎలక్షన్ కాడి నుంచి ఎలక్షన్తో గెలిచినవాడిని మాకు యువకులను ప్రోత్సహిస్తున్నారు యువకులను నిత్యాభ్యాసం ప్రోత్సహిస్తున్నారు యువకులు మేము వాళ్ళకి ట్రైనింగ్ అవుతున్నాం 5 ఏళ్ళ తర్వాత నేను కూడా ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంది ప్రజలకు సహాయం చేయాలని ప్రజల్లో ఉండే వాళ్ళ నాటి మా ప్రజల నాటి తెలుసు ప్రజల్లో ఉండి ప్రజల గుండెల్లో చప్పుడుకు తెలిసి వాళ్ళు అందరూ ఈసారి వచ్చేది రెపరెపలాడద్ది జగన్ జెండా కానీ జగన్ పరిపాలన కానీ రెపరెపలాడద్ది కష్టపడుతున్నాడు జగన్ అహర్నేశ్వరు కష్టపడుతున్నాడు తను నమ్మిందే ఎంతో బాధలు పడ్డాడు జైలుకి పోయాడు వచ్చాడు ఎంతో బాధలు కష్టపడ్డాడు కష్టానికి ఫలితం ఉంటుంది ఈరోజు అనుభవి ఫలితం వచ్చింది గెలిచాడు ఇప్పుడు గెలుస్తాడు సక్సెస్ఫుల్ జగన్ వచ్చేది వైఎస్ఆర్ జగన్ పార్టీ అయ్యేది సీఎము సెంట్రల్ స్టేట్లో సీఎం అవుతాడు ఇక్కడ మినిస్టర్లు అవుతారు ఎంపీలు గుండోళ్ళు కేంద్ర మంత్రితో ఈయనకు వస్తుంది జగన్ తర్వాత 2వ విజయసాయిరెడ్డి ఆయన కేంద్ర మంత్రిత్వ పదవి కూడా వస్తుంది అలంకరించుకుంటాడు అందరం బాగుంటాం శశి సేవలంగా ఉంటుంది దేశం పచ్చగా సేవలంగా ఉంటుంది అప్పుడు రాముడు బాలిచ్చాడు అయోధ్యలో రాముడు పరిపాలన ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిపాలిస్తాడు జగన్ పరిపాలిస్తాడు పైన.